భారత్పై విజయంతో ఆరోసారి వరల్డ్ కప్ నెగ్గి సంబరాల్లో మునిగిపోయింది ఆసెస్ అయితే ఆ టీం కప్ విషయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది టీమిండియాకు మళ్లీ నిరాశ మిగిలింది పన్నెండేళ్ల నిరీక్షణకు తెరదించుతారేమో అనుకుంటే మరోమారు ఆస్టేలియా ముందు మనోళ్లు తలవంచారు రెండు పేల మూడు వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి రివేంజ్ తీర్చుకుంటారని భావిస్తే ఇంకోసారి వాళ్ల చేతుల్లోనే ఓడారు మొన్నే దీపావళి పోయింది కప్పు గెలిస్తే మరోమారు పండుగను సెలబ్రేట్ చేద్దామనుకుంటే పీడకలనే మిగిల్చారు నూట నలబై కోట్ల మంది ప్రజలు అన్ని పనులు మానుకొని టీవీ సెట్లు ఫోన్లకు అతుక్కుపోయి ఎన్నో ఆశలతో ఎంతో ఆసక్తితో చూసిన మ్యాచ్లో భారత్ ఓడిపోయింది ప్రతిష్టాత్మక మెగా టోర్నీ ఫైనల్లో ఆసిస్ చేతిలో రోహిత్ సేనకు పరాభవమే మిగిలింది రోహిత్ సేనపై గెలుపుతో ఆరోసారి వరల్డ్ కప్ నెక్కిన ఆనందంలో ఆస్టేలియా ప్లేయర్లు సెలబ్రేట్ చేసుకున్నారు ప్రతిష్టాత్మక ఓటమితో టీమిండియా ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు కోహ్లీ రోహిత్ సిరాజ్ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు ఒకవైపు భారత క్రికెటర్లు ఏడుస్తూ ఉంటే మరోవైపు ఆసిస్ క్రికెటర్లు సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు అయితే కప్పు నెక్కిన తర్వాత ఆ జట్టు ప్లేయర్లు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది క్రికెట్ లో ఎంతో గొప్పగా భావించే వరల్డ్ కప్ పై ఆసిస్ ఆల్రౌండర్ మిచెన్ మార్చ్ తన రెండు కాళ్లు పెట్టి ఫోజ్ ఇచ్చాడు కప్పుపై మార్ష్ కాళ్లు పెట్టిన ఫోటో వైరల్ అవుతూ ఉండటంతో నెటిజన్ సీరియస్ అవుతున్నారు ఆస్ట్రేలియా అహంకారానికి ఇది నిదర్శనమని కప్పును గౌరవించే పద్దతి ఇదేనా అని ఫైర్ అవుతున్నారు మరి వరల్డ్ కప్ను ఆశీస్ అవమానించడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి